అది ఇప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. ఆ రోజు ఇంట్లో అందరూ ఊరికి వెళ్ళడంతో నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నా. స్నానం చేద్దామని బయలుదేరి టవల్ తీసుకుని భుజంపై వేసుకొని బాత్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేశాను. వంటికి సోప్ రాసుకొని ఉండగా ఉన్నట్టుండి ఎవరో ఇంటి తలుపు బాదుతూ ఉన్నారు. చిరాకేసి ఎవరు రాని కోపంతో అలానే వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేశాను. ఎదురుగా దివ్య వదిన షాక్తో అలానే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. తను ఎందుకు అలా ఉండిపోయిందో అర్థం కాలేదు. హలో మేడం, ఏమైంది? పిచ్చి పట్టిందా అని అడిగాను. అప్పుడు తను తెరుచుకొని, నాకు పిచ్చి కాదు, ఎవరైనా చూస్తే నీకే పిచ్చి పట్టింది అనుకుంటారు, ఒకసారి కిందికి చూసుకో అని చెప్పింది. అప్పుడు కానీ అర్థం కాలేదు. నేను స్నానం చేస్తూ అలానే వంటి పైన ఏమీ లేకుండా ఉన్నటువంటి బయటికి అయితే వచ్చేసాను. వెంటనే పరిగెత్తికెళ్ళి మళ్ళీ త్వరగా స్నానం చేసి టవల్ కట్టుకొని బయటికి వచ్చాను. అప్పటికే దివ్య బెడ్రూమ్లో పడుకొని ఏదో ఆలోచిస్తూ అయితే ఉంది. నేను అక్కడ పక్కన కూర్చొని, ఏంటి ఏదో పోగొట్టుకున్న దానిలా ఆలోచిస్తున్నావు అంటూ అడిగాను. తను వెంటనే ఈ లోకంలో వచ్చి ఏం లేదురా అని చెప్పేసింది. నేను, అయినా మా ఇంటికి ఎందుకు వచ్చావు, తలుపులు ఎందుకు అలా బాధావు అని అడిగాను. తను, ఏం లేదురా, నేను ఒక్కవైపే ఉన్నా కదా, ఏం చేస్తున్నావు అని చూసి రమ్మని మా అమ్మ పంపింది అని చెప్పింది. అందుకే నాకు ఇష్టం లేకపోయినా పంపింది అని తలుపులు కోపంతో అలా బాధ అని దివ్య చెప్పేసింది. ఏంటి బాత్రూంలో నుండి అలా అడగడంతో ఇప్పటి వరకు ఎవరూ అయితే రాలేదు, కానీ స్నానానికి వెళ్ళగానే ఎవరో వచ్చి తలుపులు బలంగా కొట్టడంతో కోపం వచ్చి అలానే వచ్చేసాను. ఇంతకీ వచ్చిన పనేంతో చెప్పు అని అడిగాను. దానికి తను, మా అమ్మ నిన్ను మా ఇంటికి వచ్చి భోజనం చేసి అక్కడే పడుకోమని చెప్పింది. దానికి నేను, రాను, ఇక్కడే పడుకుంటే అని చెప్పడంతో సరే అనే విషయాన్ని మా అమ్మతో చెప్పు అని వెళ్ళిపోతూ వెనక్కి చూసి నవ్వి అయితే వెళ్ళిపోయింది. కానీ తన నడకలో నాకు ఇది తేడా అయితే కనిపించేసింది. సరే అని ఇంటికి లాక్ చేసి తన వెనకే వెళ్ళిపోయా. కానీ తను నా ముందు నడుము అటు ఇటు ఊపుతూ నడుస్తూ మధ్యలో వెక్కి వెక్కి తిరిగి ముందుకు చూసి నడు ఎటు చూసినావని అడిగేసింది. నేను ముందు చూసే నడుస్తున్నా అని మాటి మాటికి వెనక్కి చూస్తున్నావని కూడా చెప్పేశాను. ఇక మిగతాది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.